భార్యాభర్తల మధ్య ప్రేమ కన్నా డబ్బే చాలా ముఖ్యమైనదంటారా? అవును, ప్రేమ అనేది అది జీవితానికి పనికొచ్చే అనుభూతి కాదంటారా? ఖచ్చితంగా అది కాదండి. ప్రేమ అనే పదానికి ప్రపంచంలో ఇవ్వలేకపోయారు. కారణం అదే మాటల కందని తీయని అనుభూతి. ప్రేమ కోసం జరిగిన యుద్ధాలు, బలిదానాలు, త్యాగాలు డబ్బు కోసం. డబ్బు కన్నా ప్రేమ చాలా పవిత్రమైంది, అతీతమైంది. నువ్వు చేస్తున్నవి ఊహాగానాలు. ప్రేమ కోసం పరితపించేవాడు కూడా మనిషిగా బ్రతకాలంటే డబ్బే కావాలి. అంటే నువ్వు అనుకునే ప్రేమను కూడా నేను గౌరవించే డబ్బే శాసిస్తుందన్నమాట. ఏకీభవించలేకపోతున్నానండి. ప్రపంచం అంతా ఏకగ్రీవంగా ఆమోదించే ఒకే ఒక వస్తువు డబ్బు. ఆ డబ్బు సృష్టించిన దేవుడికి కూడా అవసరం ఉంది. లేకపోతే మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు దక్షిణలు ఎందుకు వేస్తామని చెప్పు. అంటే మనిషికి కావాల్సిన డబ్బే అంటారా? గొంతులో ఊపిరుండటం. గొంతులో ఊపిరున్న ప్రతివాడు సుఖపడుతున్నాడా? లేదే, వాడు సుఖంగా బ్రతకాలంటే వాడికి కావాల్సింది డబ్బు. సుఖంగా బ్రతకటానికే వాడు సవ్యంగా కాలి ఇంత బూడిదవ్వాలన్నా కూడా దానికి కావాల్సింది ఈ డబ్బే. అది కదండి భార్యగా నేను చెప్పేది. చూడు, భార్య భర్తను అడిగినా, ప్రభుత్వాన్ని అడిగినా, ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుని అడిగినా అందరూ ఆ డబ్బే అడుగుతారు. అనవసరమైన డిస్కషన్ పెట్టుకో, ఆకలి వస్తుంది, భోజనం పెట్టావు.
ఏం సార్ ఆనందరావును మాట్లాడుతున్నాను ఇంకా మాటల దగ్గరే ఉన్నారంటయా అతను చేత మన కాంటాక్ట్ నంబర్ సంతకం చేయించి ఏర్పాట్లు చేయించవలేదా అంత సులభంగా ఎలా అవుతుందండి కదా అందుకే కదా నిన్ను మీడియేటర్ గా పెట్టాను పైగా వాడు ఎంత కావాల్సిన అంత పడద్దాం అని చెప్పానుగా వాడు డబ్బుకు లొంగడటండి మరి దేనికి లొంగుతాడా అని కూపి రాగితే కుర్చుటట అయితే ఎవరినో ఒక ఏర్పాటు చేయకపోయావా ఈ విషయం కూడా నేనే చెప్పాలా అది కాదు సార్ మీకు ఈ కాంట్రాక్ట్ డిఫినెట్ గా రావాలనుకుంటున్నారా లేదా ఇదిగో మీరు కోపపడరు కదా కోపాలు తెచ్చుకోవడానికి ఇది ఆషామాషి వ్యవహారం కాదయా పైగా ఇది నా ప్రెస్టేజ్ క్వశ్చన్ చెప్పు పర్వాలేదు మీ మిస్సెస్ గారు అతను ఏదో చూస్తే మీ ఆవిడ గారు డైరెక్ట్ గా వెళ్లి ఒక్కసారి మాట్లాడితే రేపు ఉదయానికల్లా ఆ కాంట్రాక్ట్ మీ చేతుల్లో ఉంటుందట యు షట్ అప్ అంటే అది జరగవు సార్ అది 7 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఈ కాంట్రాక్ట్ కోసం ఆ సింధూరామ్ గారు మాట్లాడుతున్నారండి దీన్ని గనక వాడు తన్నుకు పైగా వీరి చేతిలో మరో 2 టెండర్లు కూడా ఉన్నాయి మనకు లైన్ అంటూ ఓపెన్ అయితే ఇక మీదట మనం పట్టిందల్లా బంగారమే గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ షీ ఇస్ మై వైఫ్ మహేశ్వరి నమస్తే వీరు రామచంద్రరావు కంగారుపడకు జాగ్రత్త అసలు వాడెవడు వాడు ఒక పెద్ద ఆఫీసర్ వాడి వల్ల మనకి 7 కోట్ల ప్రాజెక్ట్ వస్తుంది అందులో ఎంత లేదన్నా మనకి ఎంతసేపు లాభ నష్టాల గురించి తప్ప వ్యాపారాన్ని డెవలప్ చేసేటప్పుడు నేను ఆలోచించేది ఒక లాభం గురించి వాడి వల్ల మనకి 7 కోట్ల ప్రాజెక్ట్ వస్తున్నప్పుడు వాడు అడిగింది మనం ఇవ్వాలిగా అడుగుతున్నాను కానీ సింపుల్ గా నిన్ను కానుకగా అడిగాడు అది టెంపరరీగా కట్టుకున్న భార్యని కానుకగా సమర్పించడానికి నేనే బజార్లో దొరికి నా బంగ్లాని బొంబాయి పార్టీ మేనేజర్ కు 6 నెలలు ఫ్రీగా ఇచ్చి కోటి రూపాయల టెండర్ సంపాదించాను ఎందుకంటే అలాగే నువ్వు కూడా ఇల్లు అద్దెకి ఇవ్వడానికి ఇల్లాలను అద్దెకి ఇవ్వడానికి తేడా తెలియని
నువ్వు ఒక మనిషివేనా? చూడు నీ దాని వల్ల నువ్వు లాభాలు పొందొచ్చు, కానీ నేనేం ప్రాణం లేని బంగారానికి అదే నువ్వు వద్దకి ఇవ్వడానికి అమ్మడానికి నేను అగ్నిసాక్షిగా పెళ్ళాడినా. నీ మీద నాకు అధికారం ఉంది, మర్యాదగా నేను చెప్పినట్టు చెయ్యి, లేకపోతే నాకు 7 కోట్లు నష్టం వస్తుంది. మిస్టర్ కిషోర్, డబ్బుకి నా వ్యక్తిత్వానికి ప్రపంచానికి నీకు సంబంధం లేకుండా నిన్ను ఇక్కడే చంపి నేను జైలుకి వెళ్తాను. అండర్స్టాండ్? ఏమిటే తెగ పెట్టలేకపోతున్నావు? తినేది నాది, నీ సదుపాయాలు పొందుతున్న నీ శరీరం నాది, దీన్ని ఎలా వాడుకున్నా ఎందుకు వాడుకున్నా అడిగే హక్కు నీకు కాదు కదా. నిన్ను పుట్టించిన బ్రహ్మదేవుడికి కూడా లేదు. భర్త ఆ మాటని అర్హత కూడా నీకు లేదు. భార్యని ప్రేమించేవాడు భర్త అవుతాడు, భార్యని పోషించే భార్యని ప్రాణంగా జాగ్రత్తగా కాపాడుకునేవాడు భర్త అవుతాడు. అంతేకాని నీలా భార్య శీలం మీద వ్యాపారం చేసేవాడు భర్త అనిపించుకోడు. అంతే, సాగిపోవాలని పెద్దలు పెరిగించిన మా వివాహ బంధం ఆ ఒక్క సంఘటనతోనూ ఈ జన్మలోనే తెగిపోయింది. విడాకుల కోసం కోర్టు పంచాయతీ పెట్టకుండా నా అంతటా నేనే అతని నుంచి విడిపోయి దూరంగా వచ్చేశాను. అయితే అప్పటి నుంచి మీరు ఒంటరిగానే ఉంటున్నారా? ఎందుకయ్యాను, నా ఆత్మవిశ్వాసమే నాకు ఆత్మ బంధువులా నిలిచి నన్ను ముందుకు నడిపించింది. నా చేత లా డిగ్రీ కంప్లీట్ చేయించి లాయర్ని చేసింది. ఫస్ట్ స్థాయికి ఎదిగాను, తర్వాత కదా నీకు తెలిసిందేగా. మీ హుందాతనం వెనుక ఇంత హృదయ విదారకమైన విషాదం నేను ఊహించాను మేడం. మీలాంటి వారి ప్రేమ స్నేహం దొరకడం నా అదృష్టం. రాము, నమస్తే. రాహంశీ, కూర్చో. బాగున్నావా? సారీ, రాగానే ఇంత ఘోరం జరిగిందన్న విషయం తెలిసింది. నా కాళ్ళు చేతులు ఆడలేదు, వెంటనే వచ్చేసాను. థ్యాంక్ యూ వంశీ. ఇప్పుడు రావుగా, బాగానే ఉన్నాను. నాకు తగిలిన గాయం పెద్దదే అయినా నేను తొందరగా రికవర్ అవడానికి కారణం డాక్టర్స్ కాదు, మెడిసిన్స్ కాదు. మరి యమధర్మరాజే స్వయంగా వచ్చి పాశం విసిరినా దాన్ని నా దరిదాపుల్లో కూడా రానివ్వకుండా అహర్నిశలు కంటికి రెప్పలా కాపాడింది. భారతి నా సన్నిహితురాలే కాదు, నా ప్రాణదాత కూడా. భలే వారి మేడం, యు ఆర్ టూ మోడెస్ట్. నిజం చెప్పాలంటే భారతిని నిర్దోషిగా నిలిచింది మీరు, భారతికి సమాజంలో ఒక మంచి స్థానం కల్పించింది మీరు. అంతేకాకుండా ఇవాళ మీ ప్రాణాలు కూడా తెగించి ఆవిడని కాపాడారంటే యు ఆర్ టూ గ్రేట్. మీ సన్నిహితులు కాదు, ఆత్మబంధువులు. చూడు వంశీ, మనం ఎంత తోడుగా నిలిచినా కూడా తలుచుకుని వెళ్ళిపోకుండా పట్టుదలతో కార్యదీక్షతో భారతి ఇంత ఉన్నత స్థాయికి చేరుకోగలిగింది. సమాజంలో కొంతమంది ఆడవారైనా
చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఏమంటావ్? కరెక్ట్ మేడం, వి హోప్ ఫర్ ఇట్. నిజంగానే అలాంటి నవ సమాజం రావాలని ఆశిద్దాం. చూడమ్మా, ఇక్కడ భారతి అని న్యూస్ పేపర్ లో పనిచేస్తుంది, మీకేం తెలుసా? నిజమేనమ్మా, కానీ ఇది అనాథ శిశువే అని చెప్పడానికి గ్యారంటీ ఏకని అడుగుతున్నాను. దారి పక్కన దొరికిన బిడ్డ అని చెప్పడానికి గవర్నమెంట్ ఆఫీస్ నుంచి సర్టిఫికెట్ గానే అంటావాలా? ఇదిగో అబ్బాయి, నువ్వు బొత్తిగా కన్సెషన్ లేకుండా మాట్లాడుతున్నావు. అలాంటి పెద్ద మనసుతో మాట్లాడేటప్పుడు మేం పద్ధతిగానే మాట్లాడుతున్నాం. నేను బాధ్యత గల వ్యక్తిగా ఈ బిడ్డను తీసుకొచ్చిస్తున్నాను, తీసుకోండి. కాదు పాలోసి పెంచాలా? ఆవు పాలు, గేదె పాలు పోసి పెంచడానికి మేమేం పశువుల్ని పెంచడం లేదు. అయితే డబ్బా పాలు పట్టండి. చెప్పినా పాల డబ్బాల ధరలు మార్కెట్ లో ఎలా మండిపోతున్నాయో నీకు తెలిసినట్టు లేదు. మేం గాని పాల డబ్బాలు కొంటే ఓయ్ మా గోబు ఆ పిల్లని రెండేళ్లు పెంచేసి ఇక్కడ పడేసినావు అనుకో, మేము నాలుగు మెతుకులు పడేస్తాం. మీతో రిజిస్టర్డ్ ఆర్ఫనేజ్ అయ్యుండి ఇలా మాట్లాడే ఏం బాగా? మేము అలాగే మాట్లాడతాం. ఏం చేతనంటే మా ఆశ్రమాన్ని మేము రిజిస్ట్రేషన్ చేయించలేదు. అంటే రిజిస్టర్డ్ సంస్థ కాకుండానే ప్రజల దగ్గర నుంచి చందాలు వసూలు చేస్తున్నారా? ఇంటింటికి వసూలు చేసేది వందల్లో అయితే మేము చేసిన ఖర్చు వేలకు వేలల్లో ఉంటుందమ్మా. కాకపోతే మా దంపతులు ప్రజాసేవకు అంకితం అయిపోయిన వాళ్ళం కాబట్టి. మీరు సొంత డబ్బు ఖర్చు చేస్తున్నారా? సేకేట్ చేయమంట, మా రఫ్లే జాలుగుండాయే. పైగా మేము తలపెట్టే కార్యక్రమాలు ఒకటా రెండా, లక్ష 90. అయి అయితే తోక తక్కువ 95 ఉన్నాయ్యా, నాకే గుర్తుండదు అవటం లేదు. పోనీ, మీరు ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తున్న డబ్బు ఏ ఏ కార్యక్రమాల అనాథ పిల్లల్ని స్కూల్కి పంపించకుండా కూలికి పంపించడం చైల్డ్ లేబర్ యాక్ట్ కింద నేరం అవుతుందనైనా గుర్తుందా? ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండే ముసలి వాళ్ల చేత వెట్టి నేరం అవుతుందని గుర్తుందా? ఇదిగో నువ్వు ఎక్కువ రీజనింగ్ లాక్కో, పిల్లల్ని పనులకు తోలేస్తున్నావు అంటే ఎందుకు తోలేస్తున్నావు? అది కూడా ప్రజాసేవే కాబట్టి. అది ప్రజాసేవే. ఈ కుర్రాళ్ళంతా బాగా చదువుకుంటే ఏటొస్తున్నాయి? డిగ్రీలు వస్తున్నాయి. ఆ డిగ్రీలు ఎందుకు పని చేస్తున్నాయి? ఒక్కపోతే ఇసురుకోవడానికి తప్ప జాతి పనులు తొలించేసి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలా ట్రైనింగ్ ఫ్రీగా ఇచ్చేస్తున్నాను. అలాగా? అలాగా అంటే కాదు, ఈ దేవుడి పట్టు ఉంది చూసావా? చేసేవన్నీ దరిద్ర కొట్టు పనులే, కావాలంటే ఓడికైనా చెప్పుకోవచ్చు అని మీ సొంత ఉత్తరాను చాలా. ఇదిగా నువ్వు మమ్మల్ని ఏటి చేయలేవు గాని ఎల్లమ్మా ఇద్దరిని ఎక్కడికి తీసుకెళ్లి వదులుతానో మీరే చూద్దరు గాని. పదండి. ఇదిగో వాళ్ళెవరో తెలుసుకోకుండా ఇప్పుడు ఎట్టాగయ్యా? యూ డోంట్ పీరే అయ్యా. మీరు ఏం చేతంటే పెద్ద పెద్దోళ్ళంతా లేదు ఓం పదంగా నా జేబుకి ఇంత పెద్ద కనబడిపోయింది. మాఫియా గ్యాంగులు, మాదక ద్రవ్యాలు దేశానికి ఎంత హాని కలిగిస్తాయో సంస్థలు కూడా అంతే హాని కలిగిస్తాయి. అవును మేడం, మంచి పనులు చేయడం కంటే చెడ్డ పనులు జరగకుండా ఆపడమే మన ఫస్ట్ డ్యూటీ. సో ఏం చేద్దాం? ముందు అర్ధనిధి ఆట కట్టించి ఆశ్రమాన్ని మూయించాలి. అలా చేయడం పెద్ద పనేం కాదు, కానీ అలా చేయడం వల్ల అక్కడున్న అనాథరికి ఆశ్రయం పోయి అది నిజం. నాకే గనక శక్తి ఉంటే ఓ అనాథాశ్రమాన్ని స్థాపిద్దాం అనుకున్నాను. కానీ నో, నీకు శక్తి లేదన్నావు. ఆ శక్తి ఏదో నేను సమకూరుస్తాను. అంటే చూడు భారతి, నాకంటూ ఎవ్వరూ లేరు. నాకు మిగిలిందే నువ్వు చేయబోయే మంచి పనికి నా వంతు సాయంగా ఆ ఇంటిని నీకు ఇస్తాను. నువ్వు దాన్ని అనాథాశ్రమం కింద మార్చు.
మేడం మీరు చేస్తున్న ఈ త్యాగం చాలామాట నిజానికి నేను చేస్తున్నది చాలా చిన్న సాయం ఇల్లు ఉండగానే అనాగత్రమం ప్రారంభమైపోదుగా దానికి మెయింటెనెన్స్ అదంతా వెరీ ముందు ఆ దయాని సంగ చూడాలి ఏ బాబు ఇక్కడ భారతీయ జర్నలిస్ట్ అకౌంట్ ఉంది భారతీయ భారతీయ అంటే అగ్నిజ్వాల పత్రికల పని చేస్తుంది ఆవిడ కదా ఆవిడేనా ఆ ఆవిడ అడ్రస్ ఎక్కడ తనకి ఆఫీస్ ఉంటుందండి వెళ్ళితే నాతో మాట్లాడుతుందా అసలు నేను రిసీవ్ చేసుకుంటుందా ఏమో నేను చేసింది ఎందుకైనా మంచిది ముందు ఫోన్లో మాట్లాడి తర్వాత కలుస్తాను हेलो अग्निज्वाला हियर नेनु हेलो एवर मात्लाडुतुन्नारु नेनु भारती भास्कर ने मात्लाडुतुन्नानु ఇందాక ఆఫీస్ కి ఫోన్ చేసినప్పుడు నువ్వు నాతో మాట్లాడలేదు దాన్ని బట్టి నా అభిప్రాయంతో అర్థం నీకు ఆ మాత్రం ద్వేషం అసహ్యం ఉండటం సహజమే కానీ ఆనాడు అమానుషంగా ప్రవర్తించిన భాస్కర్ జైల్లోనే చనిపోయాడు నాకు ఇది పునర్జన్మ భారతి నాకు జన్మల మాత్రం నా కడుపులో బిడ్డని చిదిమేసినప్పుడే ఆ బిడ్డతో పాటు నా భర్త కూడా చచ్చిపోయాడు నువ్వు అలా అన్నావంటే నిన్ను ఎంత క్షోభ పెట్టానో నాకు అర్థమవుతోంది అమ్మాట అనే అర్హత కూడా నీకు లేదు నేను ఆ బంధం గురించి ఆలోచించడం మానేశాను నా భర్త చనిపోయాడు అనుకున్న దానివి ఇంకా బొట్టు
పట్టుకా పువ్వులు నేను చిన్నప్పటి నుంచి పెట్టుకుంటున్నాను, నేను జీవితాంతం పెట్టుకుంటాను కూడా. దీన్ని ఇంకా ఎందుకు ఉంచానో తెలుసా? దీన్ని నమ్మితే వచ్చే డబ్బు ఒక మంచి పనికి ఉపయోగపడుతుంది. ఇంకెప్పుడు నాకు